గురుగారు మరొక సందేహం అండి. కర్నూలు నుంచి శ్రీశైలం గారు రాస్తున్నారు. ఈర్ష్యాద్వేషాలు, అనుమానాలు, ప్రతీకారాలు, ఇదే రామాయణమని నాస్తికులు అంటారు, తెలియచేయగలరంటూ కోరుతున్నారు. యాదృశి భావన ఎత్ర, ఏ విధమైన దృష్టితో మనం చూస్తే తాదృశీ భవతి నాణ్యత, అదే దృష్టి కనిపిస్తుంది. ఎదుటి వచ్చేటటువంటి వ్యక్తి పరమ దుర్మార్గుడు, నీచుడు, మూర్ఖుడు, అసత్యాలు పలికేవాడు, కొండెగాడు, నేరగాడు అని ఆలోచిస్తే ఆయన అట్టి వాడు కాకపోయినా మన హృదయం ఎంత అపవిత్రమో తెలుస్తుంది. ఒక గ్రంథాన్ని ఇలా ఉంటుంది అని నిర్ణయించాలి అంటే గ్రంథాన్ని పూర్తిగా చదివిన వాళ్ళకి మించినటువంటి దృష్టితో చదవగలగాలి. అప్పుడు ఆ మాట గట్టిది. ఊరికే అక్కడ కూర్చొని రామాయణం ఎట్లాడింది అట్లాంటిది ఈ పోసుకోరు మాటలు మాట్లాడడం కాదు. ధైర్యం ఉంటే సంపూర్ణంగా శ్రీమద్ రామాయణాన్ని చదవాలి. చదివి ఇక్కడిక్కడ తప్పుందని నిరూపించగలగాలి. ఇది తప్పు అని చెప్పాలి. అంతేగాని ఊరికే అభియోగం చేయడం ఏముంది, ఎవడైనా చేయగలడు. శ్రీమద్ రామాయణం ఉంది కాబట్టి సంప్రదాయం నిలుస్తోంది, ధర్మం నిలుస్తోంది, పాప భీతి అనేది జనానికి వస్తుంది, లోకంలో ఉండేటటువంటి వ్యక్తుల మనస్తత్వాలు ఏమిటో లోకానికి తెలుస్తుంది. వాల్మీకి గ్రంథాన్ని మన ముందు ఉంచడంలో ఈ పుస్తకాన్ని ఏదో అమ్ముకు జీవిద్దామనే ఊహ కాదని ఒకే ఒక్క ఆలోచన. వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణ ఆత్మన, వేదం అందరూ చదువుకోలేరు, అక్కడ ఉండే రహస్యాలు అందరూ తెలుసుకోలేరు, నాకు అదృష్టవశాత్తు తెలిసింది, ఈ ఆనందాన్ని నేను ఒక్కడనే పొందకూడదు, అందరికీ పంచాలి అనే అభిప్రాయంతో చేశాడు. తాత ఏం చేస్తాడు, చక్కటి మామిడి పండు వస్తే పిల్లవాడు మామిడి పండుని అలా తినలేడని జాగ్రత్తగా పైన తొడిమిలాడి చిన్న ముక్కని తీసి రసాన్ని పిండి చెంచాతో జాగ్రత్తగా వాడికి పట్టిస్తాడు. అలా వేదంలో ఉండే సర్వ రహస్యాలని మనకి వాల్మీకి మహర్షి అందిస్తే అవే ఏం లేదు దాంట్లో అంటే ఏం చెప్తాం అటువంటి వాళ్ళకి. బాగా ఆలోచించి ఏదైనా ఒక దాన్ని తిట్టాలి అని అంటే బాగా చదువుకున్నటువంటి పండితుడికి మించి చదివి తిట్టాలి కానీ నోటికొచ్చినట్టు తిడితే ఆ తిట్లకి ప్రయోజనం లేదు, ఆ తిట్టిన వాడికి అసలు విలువ లేదు. బాగా ఆలోచించుకోగలగాలి. సంస్కృత శ్లోకం రాదు, సంస్కృత శ్లోకానికి పదవిభాగం తెలియదు, అన్వయం తెలియదు, కారకజ్ఞానం ఉండదు. అబ్బాబే సంస్కృతంలో ఏం లేదండి, అంతకంటే బుద్ధిహీనమైన మాటలు మరి ఒకటి ఉందా, ఆలోచించుకు చూడాలి. ఏదైనా ఒకరిని నిందించాలి అంటే సాధారణంగా ఆధారం చూపించి మరీ నిందించాలి, అప్పుడు అవతలవాడు అంగీకరిస్తాడు. పురాణం చెప్పిన మాట ఇదే.